నమస్తే అండి బిగ్ బాస్ షోలో సోనియా ఎలిమినేషన్ అయిపోయిందండి ఈ గలీజు లేడీ ఎలిమినేషన్ అయిపోతే బాగుండని ఎంతమంది అనుకున్నారో నాకు తెలియదు కానీ అర్పులుగా అనుకున్న వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా జస్ట్ ఒక లైక్ కొట్టండి ఒక వీడియో ఎవరికైనా పది మంది ఎక్కువ మంది చూడాలంటే ఆ వీడియో లైక్ చేస్తేనే ఎక్కువ రీచ్కి వెళ్తూ ఉంటుంది బిగ్ బాస్ షోలు ఇది ఎనిమిదో షో ఏడు సంవత్సరాలుగా బిగ్ బాస్ షో జరుగుతుంది కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక లేడీ బరి తెగించి మగవాళ్ళ దగ్గరికి వెళ్ళి అసభ్యంగా ప్రవర్తిస్తూ వాళ్ళని ఇండైరెక్ట్గా రెచ్చగొడుతూ టూ మచ్ మాట అంటే అందులో పృథ్వే అన్న ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు ఆర్టిస్టు ఇష్ణు క్లోజ్గా ఉన్నా సరే మాట్లాడొద్దురా నేను చెప్పేది ఎనరా గేమ్ కోసం ఆడరా అన్నది మరి ఈమె చేసేది గేమ్ కోసం ఆడిందా లేదా వాళ్ళని జీవితం నాశనం చేసి వాళ్ళని డీగ్రేడ్ చేసి వీళ్ళ మీద ఉన్న ఇంప్రెషన్ మంచి ఇంప్రెషన్ కూడా చెడ్ ఇంప్రెషన్లో మార్చేటానికి ఈ సోనీ అనే కారణం గతంలో తనకి పెళ్ళి అయ్యింది ఒక బెడ్ ఉన్నాడు అంటున్నారు అలాగే ఒక ఎన్ఆర్ఐని ఎస్విన్ ఎవరు ఒక ఎన్ఆర్ఐని పెళ్ళైన వాడిని మళ్ళీ ప్రేమించింది పెళ్లి ప్రపోజల్ ఉందని చెప్తుంటా రామ్ వర్మ దగ్గర సినిమాలు యాక్ట్ చేసింది ఇంకా రామ్ గోపాల్ గోపాలవరం ఎలాంటి వాడు మన అందరికీ తెలుసు అలాంటి వాడి దగ్గర యాక్ట్ చేసింది ఇంత యాక్ట్ చేసింది బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత ఇక సీతన్న అమ్మాయి ఉంది అమ్మాయి చిన్న ఆర్టిస్టు విష్ణుప్రియులు అందరూ ఈమె కన్నా ఈమెకు ముప్పై ఎనిమిది ఏళ్ళు ఉండి ఒక షోలో చుట్టూ కెమెరాస్ ఉన్నాయి నన్ను పబ్లిక్ అంత ఫాలో అవుతారు మా అమ్మ మా నాన్న చూస్తారు నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు వదినలు ఉన్నారు వాళ్ళ పిల్లలు చూస్తారు నేను ఇంత చీపు మనిషిని ఇంత ఇంత నీచకంగా చూస్తారేమో అని భయం భక్తి లేకుండా ఆ బిగ్ బాస్ షోలో లైట్లు కెమెరాలు అన్నీ లైట్లు ఆపేసిన కెమెరాలు మట్టుగా ఆన్లైన్ ఉంటాయి కదా సిగ్ అనేది ఉండాలి కదా ఒక ఆడదానికి మనకి ఒకటితోటి క్లోజ్గా ఉంటుందంటే నిఖుల్ ఫృద్వి అడు నాగమణికంట ఇంకో అబ్బాయి మొన్న మంత్ ఎలి ఎలిమెట్ అయిపోయాడు అబ్బాయిలు అందరితో మాట్లాడితే చాలు ఎల్లి వాళ్ళని చేతులు పట్టుకుంటాం భుజాలు పట్టుకుంటాం గుండెలు పట్టుకుంటాం బొగ్గులు పట్టుకుంటాం ఆ జుట్టు నిమరటాలు అసభ్యంగా చండాలంగా నేను అమ్మే బిహేవియర్ వీడియో ఒకటి ఇంకో ఛానల్ పెట్టినప్పుడు అందులో ఆ చిన్న బిట్టు కూడా ఇంచుమించు ఐదు లక్షల యాభై వేల మంది చూసిన వాళ్ళు కూడా అన్ని కామెంట్స్లో కూడా ఇది నీచ ఉంది ఇది చండాలి ఉంది దీన్ని ఎలిమినేట్ చేసేయండి ఎలిమినేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు తిట్టడమే గతంలో బిగ్ బాస్ జరిగింది కానీ ఇంత వరస్ట్గా ఏ ఆర్టిస్టు ఫిల్మ్ కానీ టీవీ కానీ ఏ ఇండస్ట్రీకి సంబంధించిన ఆర్టిస్ట్ కూడా ఇంత నీచాతికి నీచకంగా బిహేవ్ చేయలేదు ఈమె ఎలిమినేట్ చేశారంటే బయట ఓటింగ్ ఎంత భారీగా వచ్చిందంటే నెగిటివ్ ఓటింగు బిగ్ బాస్ వాస్తవం అనుకుని రెచ్చిపోయి ఈ అందరితో ప్లేయర్ కలిపేస్తుంది వరస్ట్ బజారు లేడీ కింద ఇప్పుడు తను బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తుంది పేరెంట్స్ ఉంటారు పేరెంట్స్ ఏం మాట్లాడతారు నువ్వు అలా చేసే అంటారా లేకపోతే బాగుంది బాగుందంటారు మాకు తెలియదు ఒక ముందు భర్త అయితే ఇది ఇంత గలీజ్గా దీన్ని డైవర్స్ ఇచ్చాను అనుకుంటాడు చేసుకోబోయేవాడు ఏమనుకుంటాడు వాళ్ళతో ఏదో బిగ్ బాస్ గేమ్ షోలో అది ఒక పార్ట్ అనుకుంటాడా అలా పార్ట్ అనుకున్నట్టుగా లేదు కదా అక్కడే నాగార్జున పెద్దోడు చిన్నోడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా వాళ్ళతో ఈమె గేమ్ గేమ్లా ఆడకుండా బిగ్ బాస్ లైట్లు అన్నీ నైట్ మిడ్ నైట్ ఆర్పేసిన తర్వాత వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు బుగ్గలు పట్టుకుని జుట్టున మురుతూ భుజాలు పట్టుకుని వాళ్ళని టూ మచ్గా చెప్పడానికి నేను సిగ్గుపడితే ఇబ్బంది పడి అంత నీచాతి నీచంగా బిహేవ్ చేసింది జనాలు ఇచ్చే తీర్పు మామూలుగా ఉన్నది వాళ్ళు ఇచ్చే తీర్పు చాలా భయంకరంగా ఉంటుంది అదే నిదర్శనం ఈమె ఎలిమినేట్ అయిపోతాయి ఎలిమినేట్ ప్రోగ్రామ్ అంతా అయిపోద్దండి అది మనకి షో శనివారం జరిగినట్టు ఆదివారం జరిగినట్టుగా మనకు వస్తాయి కానీ ఎలిమినేషన్ షో అంతా వన్ డేలోనే అయిపోద్దా ఉంటుంది బిగ్ బాస్లో కానీ మనకేంటే బాగాలుగా డిసైడ్ చేసి వాళ్ళు చెప్పేదన రేపు రేపు ఆదివారం రేపు కలుసుకుందామని ఆగదని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన కానీ ఆ రోజునే వీళ్ళ డ్రెస్సెస్ మార్చుకుని ఆ రోజులోనే ఆ వన్ డేలోనే అయిపోతుంది అది షూట్ మీకు ఎలా తెలుస్తుందని అడుగుతారు కదా ఎవరైనా ఇందులో ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతుంది క్యాండిడేటు ఇవన్నీ న్యూస్ పక్కగా బయటకు వచ్చేస్తుంది వచ్చేసిన అలా వచ్చిన ఇన్ఫర్మేషన్ మరి పక్క ఇన్ఫర్మేషను తిన్న ఎలిమినేషన్ అయిపోయింది ఆడి తన ఇంటికి కూడా వెళ్ళిపోయింది తను ఎలా బిహేవ్ చేస్తా చెత్త వీడియోస్ అని బయట చూసుకుంటూ ఉంటుంది ఒక్కటి ఒక పద్ధతిగా వచ్చి అందులో పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ పద్ధతిగా బిగ్ బాస్లోకి వచ్చి చక్కగా గేమ్ ఆడితే ఒక ఏదైనా ఒక ఒక మంచి పేరు అని ఉండేదినేమో ఈ అమ్మాయి ఏ పేరుతో వచ్చిందో తెలియదు కానీ చాలా నీచ నీచుగా ప్రతి మగోళ్ళు కూడా ఈ అమ్మాయి అమ్మాయి కదా ముప్పై ఎనిమిది ఏళ్ళు ఆంటీ నాకు ఆంటీ కదా తన తనకి బయట పబ్లిక్ చెప్తున్నా వాళ్ళకి ఆంటీ ఈ ఇలాగా చడ్డాలంగా బిహేవ్ చేస్తూ పృథ్వీని నిఖిల్ని నాగమాన్ కంటే అందరినీ కూడా వరష్టిగా పర్సనల్గా బాడీ అది లేడీస్తో ఇది ఏ రోజున కూడా లేడీస్తో కూర్చుని లేడీస్తో మాట్లాడతాం అనేది చూడలేదు ఎందుకంటే బిగ్ బాస్ చూడటమే తక్కువ అందరూ కూడా అదే చేస్తున్నారు కానీ ఏ క్లిప్పింగ్ వచ్చినా మగవాళ్ళతో మాట్లాడుతున్నట్టు మగవాళ్ళ దగ్గర కూర్చున్నట్టే ఈ నాలుగు వారాలు బిగ్ బాస్ షోలో చేసింది షో కాదు ఎక్స్పోజింగ్ చాలా చండాలని నేచుగా ఈ అమ్మాయి ఎలిమినేషన్ అయిపోవాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందులో నేనొక్కల మాట ఈ బిగ్ బాస్ ఈ షోలో తిను ఎలిమినేట్ అయిపోవాలి లేకపోతే ఎలిమినేట్ ఎలిమినేషన్ చేయకపోతే ఎలిమినేట్ చేయకపోతే ఈ ఎఫెక్ట్ అంతా బిగ్ బాస్ టీవీ మీద పడుతుంది ఎందుకంటే ఇలాంటి గలీజ్ పనులు చేపిస్తే నాగార్జున షో నడుపుతున్నాడా అంటారు ఇలాంటి రేటింగ్ పెంచుకోవడం కోసం మాటీవీ వాళ్ళు షో నడుపుతున్నారు దీన్ని పెట్టి అంటారు నేను అనుకున్నాను వీళ్ళు రేటింగ్ పెంచుకోవడం కోసం దీన్ని ఉంచినా బయట నుంచి ఓటింగ్ నెగిటివ్ వస్తే చచ్చినట్టు వీళ్ళు తీసేవాల్సింది ఏదో ఛాన్స్ లేదనుకున్న అదే జరిగింది ఇప్పుడు పృథ్వీకి ఇష్ణప్రియకి మంచి క్లోజింగ్ ఉంది ఇప్పుడు ఇదివరకు మాట్లాడుకున్నప్పుడు అడ్డుపడేది ఇప్పుడు అడ్డుపడే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు వీళ్ళ లవ్ స్టోరీ ఎలా ఉంటుంది బేబచ్చో మనం చూడాలి కానీ ఈ సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత పృథ్వీ నిఖిల్ చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేసి బాధపడిపోయి చాలా అట్టండి మరి ఎందుకంటే మామూలుగా రెచ్చగొట్టింది వాళ్ళని అంత నీచ నీచంగా రెచ్చగొట్టింది వాళ్ళు ఎంత విలువలు ఏడ్ చేశారో మీరు నైట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఇలాంటి చెత్తల్ని ఇలా ఇలాగ ఒక మనకు ఒక క్యారెక్టర్ నచ్చకపోతే మనం ఎలా ఎలిమినేట్ చేస్తాం అలాగే మన చుట్టూ ఏదన్నా చెడు జరుగుతున్నా ఏం జరుగుతుందో అందరూ ఒకే మాట మీద ఉండి అది కట్ చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయండి థ్యాంక్